నేను మీ ఆది మన సంస్కృతి సంప్రదాయాలకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కోవిడి రవికుమార్ శర్మ గారు. నమస్తే శర్మ గారు. లాస్ట్ వీడియోలో మీరు మన సంప్రదాయమైన గోరింటాకు గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు పర్టికులర్గా ఆషాఢ మాసంలో దేని గురించి చెప్పబోతున్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధ్యాయేదాజానుబాహుం ద్రుతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నవగమళధలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతముఖకమళమెడల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతు మురుజటామండలం రామచంద్రం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ఈ భరతమాతకు పాదవందనం చేస్తూ ఈ రోజున మన సంస్కృతి సంప్రదాయంలో చేసేటటువంటి కార్యక్రమాల్లో ఈరోజు రెండో భాగంలో ఆషాఢమాసంలో అత్త కోడళ్ళు కొత్త కోడళ్ళు అత్త ఒకే గడపలో ఉండకూడదు, ఒక గడప దాటకూడదు అని చెప్తూ ఉంటారు. అది ఎందువల్ల చెప్తూ ఉంటారు? ఇది ఏమన్నా మూఢనమ్మకమా అనేటటువంటిది చాలామందిలో కలిగేటటువంటి సందేహం. అయితే కాలానికి అనుగుణంగా మనం మసులుకోవాలి అని మన పూర్వీకులు నిర్ధారణ చేయడం జరిగింది. అలా కాలానికి అనుగుణంగా నడవటం వల్ల జరిగేటటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, జ్యేష్ఠమాసం వెళ్ళిపోయి ఆషాఢమాసంలో ఒక్కపోత ఎక్కువగా ఉంటూ ఉంటుంది, వర్షాలు తగుమాత్రంగా పడుతూ ఉంటాయి, మళ్ళీ ఎండ భీకరంగానూ ఉంటుంది. అటు ఎండ వానల యొక్క మధ్య మధ్యలో ఒక్కపోత తీవ్రంగా ఉంటుంది. ఈ ఒక్కపోత వల్ల చికాకు పడేటటువంటి తత్వాలు ఏర్పడతాయి. కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా సూకిరంగా మసినటువంటి ఆ పిల్ల అత్తగారింట్లో కొంచెం ఈ చికాకుల వల్ల ఇబ్బంది పడి ఏదన్నా మాట అనుకుంటారేమో, ఈ కాలంలో కొంచెం దూరంగా ఉంటే మంచిది అనేటటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి ఒక కథ. అయితే యథార్థం ఏంటయ్యా అంటే, పూర్వము మనకి వ్యవసాయిక ఆధారిత దేశం ఉంది. భారతదేశము అన్నపూర్ణ అన్నారు దాని గురించి, వ్యవసాయిక ఆధారిత దేశం. ఈ వ్యవసాయిక ఆధారిత దేశంలో ప్రధానంగా జ్యేష్ఠమాసం వెళ్ళిపోయి ఆషాఢమాసంలో తొలకరి జల్లులు పడతాయి. మనకి తొలకరి జల్లులు పడతాయి, పొడమ తల్లి పులకరిస్తుంది. ఆ సమయంలో మాగాది పంచకంలో కదా మనకి వివాహాలు అయ్యేది. మాగాది పంచకం అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఈ మాసాలలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎక్కువగా మమతానురాగాలతోటి ఆత్మీయతానురాగాలతోటి అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ లోపల వరి నాట్లకి సమయం ఆసన్నమవుతుంది. తలకరి జల్లి పడి పొడమ తల్లి పులకరిస్తే వీళ్ళు వెళ్ళి విత్తనాలు నాటుకోవాలి. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని ఒరే నువ్వు వెళ్ళి విత్తనం నాటరా అంటే పిల్లల దగ్గర కూర్చుంటాడు. అక్కడ ఎక్కడ వెళ్తాడు? వెళ్ళటం కష్టం ఏంటి. అలాంటి సమయంలో ఒక నియమబద్ధమైనటువంటి క్రియ చేయటం వల్ల వీళ్ళు దూరంగానూ ఉంటారు, ఇక్కడ అన్నపానాలకి లోటు ఉండదు అని. ఈ లోపల ఏమిటయ్యా అంటే, కొత్తగా పెళ్ళయి వచ్చినటువంటి ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి తల్లిదండ్రులను చూసి రావాలి, ఎందుకంటే అప్పటిదాకా అక్కడ అల్లారు ముద్దగా పెరిగి ఒక్కసారిగా వచ్చేటప్పటికి ఇక్కడ అనుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో తన అడిగితే గనక బాగోదు,
అడగకుండా పంపించేటటువంటి తత్వాన్ని మన పూర్వీకులు నిర్ధారణ చేసి ఒక క్రియ కింద దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎలాగా అంటే ఆషాఢంలో అత్తాకూడళ్ళు ఒకే ఇంటి గడప దాటకూడదు అని. యథార్థంగా అయితే గనక అత్తాకూడళ్ళు కాదు, భార్య భర్తలు కలవకూడదు ఆ మాట అంటే బాగోదు గనక అత్తాకూడళ్ళు అని పెట్టారు. ఎందుకంటే వీళ్ళ పూర్వము అందరూ కలిసి ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి, పూర్వం అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఈ మాట చెప్పడం జరిగింది తప్ప, ఇప్పుడు ఉండేటటువంటి సమయానుకూలతను బట్టి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చోటు ఉద్యోగాలు ఈ వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు మేమేం పాటించక్కర్లేదు మేమేం పాటించక్కర్లేదు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కాదు కాదు, ఈ సమయంలో కలవటం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అని శాస్త్రం చెప్తుంది. ఎలాగంటే పూర్వము ఆసుపత్రులు కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా లేవు. అటువంటి సమయంలో ఈ సమయంలో గర్భం దాలిస్తే మళ్ళీ వేసంకాలం నాటికి శిశువు జన్మించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో తల్లి బిడ్డకి ఇద్దరికి కూడా అంత శ్రేయోదాయకం కాదు కాబట్టి వీలైనంత వరకు ఈ మాసాన్ని కలవకుండా ఉండటం మంచిదిరా. కాబట్టి మన పూర్వీకులు ఏది చేసినా ఏది చెప్పినా సరే మానవ యొక్క శ్రేయస్సు గురించే చెప్పారు తప్ప అదేదో ఒక మూఢ నమ్మకం కింద చెప్పలా మనకి. ఏంటి అదేదో మూఢ నమ్మకం కింద చెప్పలా మనకి ఏది ఎలా చేయాలి, ఏది ఏ విధంగా ఆచరిస్తే దాని యొక్క ఫలితం మానవుడికి లభిస్తుందా అని పూర్వీకులు నిర్ధారణ చేశారు. దాన్నే మనం ధర్మము, మనం ధర్మము, ఆ ధర్మాన్ని పాటించడమే ధర్మాచరణ. అలాగా ఆ ధర్మాచరణలో భాగంగా మనం ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా అత్తాకూడలు ఒక కొత్త కోడలు మాత్రమే అత్త ఒక ఇంట్లో ఉండకూడదు తప్ప, ఆ తర్వాత ఇదైనా ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటిది ఏంటయ్యా అంటే మొదటి కానుపకి మాత్రమే ఇది, మొదటి కానుపకి మాత్రమే వర్తిస్తుంది, మళ్ళీ రెండో కానుపకి వర్తించదు. ఎందుకంటే మొదటి కానుపు మోక్షదాయకం, మొదటి కానుపు మోక్షదాయకం, రెండవ కానుపు వచ్చేటప్పటికి కామిక కానుపది, కామిక పుత్రులు అంటారు వాళ్ళని. ఏంటి అతను మోక్ష పుత్రుడైతే వాళ్ళు తర్వాత నిన్నటువంటి సంతానము కామిక పుత్రుడు అంటారు. ఇలా ఆ కామిక పుత్రులకి సంబంధించినటువంటి విధానంలో ఇది చెప్పలా. ప్రధానంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పినటువంటిది. చూసి ఆచరిస్తే చాలా చాలా సత్ఫలితాలు వస్తాయి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః.